లో ఇంత మంది ఒకే వేదిక రావటం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి చెప్పటం ద్వారా అభినందించవలసి కోరుతున్నాను. ప్రసిద్ధ పారిశ్రామికవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభం చేసి గౌరవనీయ శ్రీనివాస్ గారు, శ్రీమతి శ్రీనివాస్ గారు ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా తీయటం పొద్దున్నే సుమన్ గారు నాకు చేశారు మీరు ఆశీర్వదించమని. ఎన్నో సినిమాలు ఆశీర్వదించాను. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రసాద్ ల్యాబ్స్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవటం చాలా సంతోషంగా ఉంది. సినిమా ఒక వాహిక. సమాజంలో ఉన్న ఏదన్నా చెడును కానీ ఏదన్నా సమాధానాన్ని కానీ సమాజానికి వ్యక్తం చేయాలంటే సినిమాకు మించినటువంటి వాహిక లేదు. ఇవాళ ఒక శ్రీనివాస్ ఒక మంచి మాట అన్నాడు, నేను ప్యాషన్ ఇవాళ ఏ రకమైన నేపథ్యం లేకుండా, ఏ రకమైన సహకారం లేకుండా, ఏ రకమైన ఆలోచన విధానం లేకుండా ఎవరైనా హీరో కావచ్చు అనడానికి మీలో ఒకటి సమ ఒక మీలో ఒకటి సినిమా సమాధానం. శ్రీనివాస్ మాటతో నేను ఏకీభవిస్తూ ఒకసారి మా శ్రీనివాస్ను అభినందించవలసిగా కోరుతున్నాను. సాహిత్యము, శుభగత, సంగీతం బాగా మేళవించినటువంటి సినిమా ఇది. ఇవాళ మీలో ఒకడనే సినిమా ప్రారంభమై పెద్దలు రామ సత్యనారాయణ గారు, శేఖర్ గారు, చాలామంది పెద్దలు ఈ కార్యక్రమం, ప్రసన్న కుమార్ గారు, చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇవాళ దీనికి మొకటాని మానంగా ఏంటంటే ఒక సుప్రసిద్ధ నటుడు సుమన్ గారు, గౌరవనీయులు అశోక్ కుమార్ గారు, కృష్ణ భగవాన్ గారు, చాలామంది సుప్రసిద్ధ నటులు ఈ కార్యక్రమంలో ఉంటూ సంతోషంగా భావిస్తూ సినిమా ద్వారా ఏదైనా సమాజానికి అందించే ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నంలో సఫలీకృతమై ఇప్పుడే రామ సత్యనారాయణ గారు చెప్పారు కనీసం లాభాలు వచ్చి మరొక సినిమాకి ఇది వాహిక కావాలని కోరుకుంటూ మా చిరంజీవి శ్రీనివాస్కు, లక్ష్మీ సౌభాగ్యవతి, శ్రీమతి శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఒక పేరు చెప్తే ఇంకో పేరు మర్చిపోతాం కాబట్టి అందరి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ వాళ్ళకు కూడా మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. నాకు అన్నిటికంటే ఏంటంటే నేను ఎన్నో ఫైట్స్ చూసా కానీ తొలి నేపథ్యంలోనే గొప్పగా డాన్స్ చేసినటువంటి మా శ్రీనివాసు బహుశా నేను అతిశయోక్తి కాదు కానీ చాలామంది అగ్రశ్రేణి నాయకుల యొక్క నడకను రీతిని ఒడిసిపెట్టినటువంటి ఆయన డాన్స్కు మరొకసారి అభినందన, ఆశీర్వాదం, శుభం భవతు. ముఖ్యంగా శ్రీనివాస్ గారు నడితే దమ్మున్న మగోడు, ఒక సినిమా తీయడానికి గట్స్ ఉండాలి ఎవరికైనా. అంటే కొత్త వాళ్ళకి జనరల్గా కొత్త వాళ్ళు కొత్త డైరెక్టర్ కానీ కొత్త హీరో కానీ అని పెడితే కొత్త వాళ్ళని పెట్టి చేస్తారు సింపుల్గా బడ్జెట్లో అవుతుంది, లేదంటే స్టార్స్ని పెట్టి పెద్ద సినిమా తీస్తారు. ఈయన సిన్సియర్గా ఒక మంచి సినిమా తీయడానికి ఏం కావాలో అవన్నీ దాంట్లో పెట్టారు. దానికి ఉదాహరణ మా జయసూర్య మ్యూజిక్ డైరెక్టరు, అలాగే పాటలు రాసింది అశోక్ తేజ గారు, సుద్దల అశోక్ తేజ గారు, అలాగే మన కాకర్ల శ్యామ్ గారు, అలాగే కొరియోగ్రాఫరు అమ్మ రాజశేఖరు, వీళ్ళందరూ చాలా కాస్ట్లీ పర్సన్స్ అందరూ. ఎంతంటే పెద్ద సినిమాకు ఉండే టెక్నీషియన్ అందరినీ ఈ సినిమా పెట్టారు. ఇక సుమన్ గారు, మా బస్ స్టాప్ కోటేశ్వర గారు, ఈ కృష్ణ భగవాన్ గారు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా పెద్ద సినిమాలో యాక్ట్ చేసే ఆర్టిస్టులు, పెద్ద పేమెంట్ తీసుకునే ఆర్టిస్టులు. అంటే ఈ సినిమాకి ఒక హీరో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద సినిమాలో ఉన్నారు. అప్పుడు అడిగాను, ఏమండి శ్రీనివాస్ గారు మరి ఏంటి మీ ధైర్యం, ఏంటి మీ గట్స్ ఏంటంటే, సార్ నా సినిమాకి నేనే తీసుకుపోయి హీరో కాకుండాపోతే ఇంకొన్ని పెడితే ఇస్తాను సార్ అన్నాడు. అది ఆయనలో నచ్చిన గొప్ప కెపాసిటీ. ఎందుకంటే ఇతను ఇంకో ఏమన్నా కొత్త పెట్టి సినిమా తీయడం కంటే అతను నిరూపించుకోవడం అనేది సినిమాకి ఇంపార్టెంట్. ఈ సినిమాకి చిన్న సినిమా అనేది 4-5 కోట్లు ఖర్చు అయింది. ఎందుకంటే మీరు ఏ ఫ్రేమ్ చూసినా చూడండి, రామోజీ ఫిల్మ్ సిటీ సాంగ్స్. నేను 100 సినిమాలు తీసా, నేను రామోజీ ఫిల్మ్ సిటీలో తీయలేదు ఎందుకంటే డబ్బు ఎక్కువద్దని. కానీ ఈయన దమ్ముగా రామోజీ ఫిల్మ్ సిటీలో చూశాడు. అలాగే ఈ మధ్యకాలంలో సోషల్ సినిమాలో గుర్రాన్ని మనం చూసి చాలా కలమైంది. ఎప్పుడో వైవిఎస్ రావు గారు, కేఎస్ఆర్ దాస్ గారు టైంలోనే గుర్రాలను చూసాం మనం. తర్వాత ఈ జానపద సినిమాలో రావడం వేరు, కానీ ఈ సినిమాలో గుర్రాలు, గబ్బర్ సింగ్ బ్యాచి, అలాగే ఇంకో సాంగ్లో అమ్మాయిలు, అంటే ఒక పెద్ద సినిమాకి ఏం కావాలి, అన్ని హంగులు అన్ని రంగులు ఉన్న మంచి సినిమా. సినిమా హిట్ ప్లాక్ పక్కన పెట్టండి, ధైర్యంగా ముందు ఒక అద్భుతమైన సినిమా తీయాలనే సంకల్పం కుప్పిల శ్రీనివాస్కి ఇది విజయానికి దోహదం పడుతుంది. అలాగే సినిమాకి మా మిత్రుడు ఈ సీడియో డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, నైజం డిస్ట్రిబ్యూటర్ కానీ, వీళ్ళందరూ మాకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు. వీళ్ళు ఒక సినిమాని చక్కగా నిర్మాత తీస్తే దాన్ని ఎలాగ దాన్ని థియేటర్ వరకు చేరాలి అని తెలుసున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. అలాగే పిఆర్ఓ మా సీను కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి సినిమాకి ఏం కావాలో అన్ని సుగుణాలు కలిసిన ఈ సినిమా మీలో ఒక్కడు అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూశాను నేను, ఈ 2 మాటలు చెప్పడం కోసం ఆగాను, వేరే పని ఉంది. ఎందుకంటే శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక మంచి సినిమా తీస్తే
ప్రయత్నం చేస్తే దాని సక్సెస్ అవడానికి ఏవే కారణాలు కావాలో ఏమేం పిల్లర్స్ కావాలో అవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పినట్టుగా ఈ సినిమా హిట్ అయితే ఓ 10 మంది టెక్నీషియన్లు 10 మంది ఆర్టిస్టులు మళ్ళీ ఇండస్ట్రీకి వస్తారు దానివల్ల ఇంకో 10 మంది బతుకుతారు కాబట్టి ఈ సినిమా మంచి సంకల్పంతో తీశాడైనా జనరల్గా ఫ్యామిలీస్ లో ఏం చేస్తారంటే సినిమా తీస్తానంటే వెనకలు అవుతుంటారు కానీ నిర్మాత కూడా వెనకాల ఉంది కాబట్టి ఆవిడ వెనకలాగవలసిన అవసరం లేదు సినిమాకి ఎంత ఖర్చు పెట్టినా ఆ డైరెక్టర్ మమ్మల్ని మోసం చేశాడండి ఎక్కువ ఖర్చు పెట్టించాడు అని బాధ లేదు ఎందుకంటే ఆయన డైరెక్టర్ కాబట్టి ఎన్ని కలిపినా అన్నీ తెలిసిన సినిమా కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఆడాలి ఆడి అయితే నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తున్నా థ్యాంక్ యూ ఆ సినిమా చూస్తుంటే నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ని అభినందించాలి చాలా బాగా మ్యూజిక్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా మన హీరో డాన్స్ చేయడం బాగుంది అన్ని సమతాల్లో బాగా కుదిరినటువంటి మీలో ఒకడు సినిమా అన్నిటికి తగ్గట్టుగా లిరిక్స్ అశోక్ తేజ గారు కానీ మన సూర్య మ్యూజిక్ సూర్య కదా జయ సూర్య మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి కంగ్రాట్స్ బ్రదర్ చాలా చాలా బాగా చేసాం మంచి ఊపు హుషారు ఉన్నటువంటి సాంగ్స్ని అందిస్తున్నాం ఈ సినిమా 22వ తారీఖున రిలీజ్ కాబోతుంది అందరూ ఆశీర్వదించి ఈ సినిమాని విజయం చేకూర్చాలని కోరుకుంటూ అలాగే కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మన హీరో గారు నిర్మాత ఆయన్ని మనందరినీ ఆశీర్వదించి ఫస్ట్ టైం ఆయన ఎంటర్ అవుతున్నారు కాబట్టి విజయం చేకూర్చి కాసుల వర్షం కురిపించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తుంటే స్టేజ్ మీద స్టేజ్ ఓవర్లోడు ఎదురుగుండా స్టేజ్ ముందు టోటల్ ఓవర్లోడు ప్లస్ ఈ ఓవర్లోడ్తో పాటు మాట్లాడితే వన్స్ మోర్ సౌండ్లు ఈ సౌండ్లన్నీ 22వ తారీఖు నుంచి కూడా వరుసగా వన్స్ మోర్ సౌండ్లు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో డెఫినెట్గా ఏంటి సౌండ్ తగ్గింది సో ఒక ఆయన ధైర్యం చేసి మీలో ఒకన్నంటూ నేనేదో గొప్ప ఇది కనకుండా ఒక ఇంటీరియర్ డిజైనర్గా ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండి ఫస్ట్ టైం నేను ఒక హీరోగా డైరెక్టర్గా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అది నిర్మాత జనరల్గా ఏంటంటే మన సినిమా ఫీల్డ్లో ఎవరన్నా సినిమా ఇండస్ట్రీకి వస్తామంటే వెనక మా లేడీస్ ఫుల్గా లాగుతూ ఉంటారు అది జరిగే పని కానీ ఇక్కడ చూస్తామంటే ముందుకు నెడుతున్నట్టుగా ఉంది ఆవిడ దగ్గర ఉండి సో చాలా మంచి పరిణామం గ్యారంటీ సో అట్లాగే ప్రతి దానికి మనకు జనరల్గా ఏదైనా విఘ్నాలు జరిగితే విఘ్నానికి నాయకుడు విఘ్నాధిపతి మన గణేశుడు ఉంటాడు మనకి ఈ ఫంక్షన్కి దైవజ్ఞ శర్మ గారు ఉన్నారు ఒక ఆర్టిస్టులకు వస్తే ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఒక సుమన్ గారు కానీ ఒక అశోక్ కుమార్ కానీ సమీర్ గారు కానీ బ్యాంకోటేశ్వరరావు కానీ ప్రసాద్ గారు ఇట్లా చూసుకుంటే ఇటు చూసినా క్యాస్టింగ్ నింపేశారు టెక్నీషియన్స్ కూడా ఎవరు సామాన్యమైన టెక్నీషియన్స్ కాదు ఒక సుద్దాల అశోక్ తేజ గారు కానీ ఒక కాకర శ్యామ్ కానీ లేకపోతే జయసూర్య మ్యూజిక్ డైరెక్టరు ఇక మ్యూజిక్ డైరెక్టర్కి మా కొల్లి రామకృష్ణ గారు ప్రశంసించారు అది మామూలు ప్రశంస కాదు కొల్లి రామకృష్ణ గారు ఎవరంటే భైరవ దీపం సినిమాకి సౌండ్ ఇంజనీర్గా నంది అవార్డు పొందిన వ్యక్తి ఆయన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి థియేటర్లో సౌండ్ ఇంజనీర్ స్వామినాథన్ గారి శిష్యుడు ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లని ఎంతోమంది మ్యూజిక్ సంబంధించి ఎంతోమందిని చూసి సీనియర్ మోస్ట్ ఆయన మద్రాసులో విజయ గార్డెన్ థియేటర్లో ఎంతోమందికి చేస్తూ విజయ ప్రొడక్షన్స్ కానించి అసలు ఆ రోజుల్లో ఇప్పుడు అశ్విని దత్ గారు కానీ ఎవరు తీసిన ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఓల్డ్ ప్రొడ్యూసర్స్ ఓల్డ్ డైరెక్టర్స్ అందరితో అనుబంధం ఉండా ఒక కొల్లి రామకృష్ణ గారు సర్టిఫై చేశారంటే ఆ జయసూరి గారు ఇంక వెనక్కి తిరిగి చూడక్కర్లా ఆయన సర్టిఫికేట్ చాలు ఇంకా సో కెమెరామెన్ కూడా అద్భుతమైన కెమెరా వర్క్ చేశారు చాలా బాగా చేశారు చూడండి ఆ కెమెరామెన్ గారు ఎంత సైజు ఉంటే ఇంత పైన ఉండే సమీర్ గారు ఆయనకి సన్మానం చేస్తున్నారు అది ఆ కాంబినేషన్ వెనక మాలే అశోక్ కుమార్ గారు ఇక సినిమాలో కమర్షియల్ వాల్యూస్కి చూసుకుంటే
మా శ్రీనివాస్ గారు మరి ఉండ క్యాస్టింగ్ వీళ్ళందరూ కూడా చాలదు అనుకున్నారేమో. ఆయన ఆల్రెడీ ఎన్టీ రామారావుని, అక్కినే నాగేశ్వరని, మళ్ళీ సోమన్ బాబు గారిని, కృష్ణ గారిని, కృష్ణరాజు గారిని, ఆ తరం స్టార్స్ అందరినీ, ఈ తరం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరినీ పెట్టుకుని ఒక రకంగా మీలో ఒకటి, ఇది మామూలు సినిమా కాదండి, ఇది చాలా పెద్ద మల్టీ స్టార్ సినిమా అండి అని చెప్పడానికి పెట్టుకున్నట్టుంది. డెఫినెట్గా ఈ సినిమా ఆడితే మళ్ళీ ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఈయన ఇంకెన్నో సినిమాలు చేసి మన టెక్నీషియన్స్కి కానీ, ఆర్టిస్టులకు కానీ, వర్కర్స్కి కానీ, మన ఇండస్ట్రీకి పని కల్పించడానికి మన కోసం మనకై వచ్చిన మనలో ఒకడు, ఆయన టైటిల్ ఏమో మీలో ఒకడు కానీ మనలో ఒకడు ఆయన, డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరికీ కూడా మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను సినిమాలు యాక్ట్ చేశాను కాబట్టి మాట్లాడకూడదు, కానీ మాట్లాడాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈయన కాదండి నేను ధన్యవాదాలు చెప్పాల్సింది, ఈ తల్లికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంటిలో పోరు ఇంతింత కాదయ్యా అనేటటువంటి ఒక సామెత ఉంది కదా, ఇంట్లో కనుక వెనక లాగడం జరిగితే కనుక ఇలాంటి ప్రయోగాలు చేయటం అనేది చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం అనమాట. ఆ తల్లి ఎంత సహకరిస్తే ఈ కార్యక్రమం ఇక్కడ దాకా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈయన ఒక మంచి మాట చెప్పాడు నాతో, నేను హీరోగా నా ప్రేక్షక దేవుళ్ళు నన్ను అంగీకరిస్తారా అంగీకరిస్తారా అనేది పక్కన పెడితే నా కథనే నేను హీరోగా ఎంచుకుని చేశానండి కోటేశ్వరరావు గారు, కాబట్టి ఇది నేను జనంలోకి వెళుతుంది, ప్రేక్షక దేవుళ్ళని ఆదేశిస్తారనే పరిపూర్ణ నమ్మకంతో నేను ముందుకొచ్చాను, దీని మీద డబ్బు వస్తుందా రాదా అనేది పక్కన పెడితే నేను చేయాలనుకున్నది చేశాను, అది కష్టమా నష్టమా అనేది పక్కన పెట్టి నేను ఈ కార్యక్రమాన్ని చేశానని చెప్పి అన్నీ అంటే పంచకళ్యాణిలాగా అన్ని వీటిని కూడా ఆయన చేతిలో పెట్టుకొని ఈ సినిమా చేసి నిజంగా చాలా అభినందనీయమైనటువంటి మంచి మనసుతో మంచి కృషితో చేసినటువంటి ఈ ప్రయోగం, మంచి మనసుతో చేసినటువంటి ప్రయోగం ఎప్పుడు కూడా వృధా పోదు అనేది మాత్రం ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఈ సినిమాని ప్రేక్షక దేవుళ్ళు ఆదరించాలి. అట్లాగే ఈ సినిమాలో నేను చెప్తున్న డైలాగు ఒక్కొక్కటి కూడా ఆణిముచ్చాలండి, చాలా ఆనందం వేసింది నాకు. ఎందుకంటే నేను 160 సినిమాలు చేశాను, ఆ సినిమాలో ఇదొక్క సినిమా ప్రత్యేకమైన సినిమాగా నేను ఎంచుకున్నాను. ఎందుకంటే డైలాగ్ రైటర్ గారు ఆణిముచ్చం లాంటి డైలాగులు రాశారు, ఆయన నిజంగా అభినందనీయులు, ఆయనకి నేను ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధరణి కోట శివరాం ప్రసాద్ గారు ఒక్కసారి వేదికను అలంకరించవలసింది కోరుతున్నాను, మీ మాటలు తోటాలు కాబట్టి అందరికీ మరొకసారి, ముఖ్యంగా మా శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి, ఈ సినిమా 22న మనలోకి వస్తుంది, మీలో ఒకరిని మనం అందరం ఆశీర్వదించి ఆ సినిమాని సక్సెస్ చేయాలని మనసావాచ కర్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇందాక దువనపూర్ రామచంద్రన్ గారు చెప్పినట్టుగా సినిమా తీయడం అంటే ఒక పెద్ద యజ్ఞం, ఆ యజ్ఞాన్ని అసలు ఈ ఫీల్డ్కి సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి ఆ యజ్ఞాన్ని చేయడం అన్నది అది ఊహకి అందని విషయం. కానీ శ్రీనివాస్ ఒక మంచి మనసుతో ఒక మంచి మనిషిగా ఒక టార్గెట్ని సాధించాలనే ఒకే ఒక తపనతో తనకున్న ప్యాషన్తో ఈ సినిమాని తీసుకొచ్చారు. వాళ్ళు రావడం వెల్కమ్ టు ది ఇండస్ట్రీ సార్. ఆయన చాలా దూరం వెళ్ళాలి ఇండస్ట్రీలో, భగవంతుని కోరుకుందాం. అలాగే వారి ధర్మపత్ని ఎల్లప్పుడూ అలాగే ఉండమా, అలా వెనకుండా ఎంకరేజ్ చేస్తూ ఉండం, ఆయన చాలా దూరం వెళ్తారు. ఒక ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తే కనీసం రోజుకి 200 ఫ్యామిలీలు భోంచేస్తాయి. ఒక సినిమా తీయడానికి చాలా చాలా అతి చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే 20 పడుతుంది. అంటే 20 200 ఫ్యామిలీస్ భోంచేస్తాయి, మామూలు విషయం కాదండి. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, ఒక చిన్న బర్త్డే చేసుకున్నా, ఓ 100 భోజనం పెడతాము. కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ప్రొడ్యూసరు ప్రతిరోజు 200 భోజనం పెడతాడు. అండ్ ఇది ప్రతిరోజు పెళ్ళి, ప్రతిరోజు పెళ్లి చేయడమే. ఉదయం నుంచి మాకు అల్లుళ్ళు రెడీగా ఉంటారు 5 నుంచి, వాళ్ళని తీసుకొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి పంపించేదాకా ఆయన మామగారు దగ్గర కూర్చొని ప్రతి ఒక్కరికి ఏమి తక్కువ ఏమి తక్కువ కాకుండా చూసుకుని ఎవరి మనసు నొప్పించకుండా తన పనిని తన నైస్గా తీసుకుని
ఇంత గొప్ప ఒక 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 అచీవ్మెంట్కి రావడం అన్నది చాలా 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 గొప్ప విషయం అండి. అండ్ ఇందులో 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఆయనకి చాలా అద్భుతంగా చేయుతనిచ్చారు. ఎందుకంటే ఆయనకి ఏమీ తెలియకపోయినా అంత అద్భుతంగా ఈ సినిమా వచ్చింది అంటే ఒకటే కారణం ఆయన మంచితనం. ఒక మంచి చేయాలి, ఒక తపనతో ఏదో చేయాలి, సాధించాలని ఒక తపన. సో ఆ తపన అతన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. ఈ సినిమాలో చాలామంది హీరోలు వచ్చినా ఒక కమర్షియల్ సినిమా చేయడానికి కానీ ఒక ఫైట్ బేస్డ్ సినిమా చేయడానికి భయపడతారు. ఎందుకంటే ఆ యాంగిల్కి ఉన్న కష్టం అది. కానీ ఆయన ఫస్ట్ సినిమాలోనే సాంగ్స్ చేశారు, ఫైట్స్ చేశారు, డైలాగ్ చెప్పారు, రకరకాల అన్నీ చేశారు. అండ్ ఇందులో డెఫినెట్గా ఫైట్ మాస్టర్ చాలా మనసు పెట్టి చేశారు. ఎవరు సార్ ఫైట్ మాస్టర్? రామకృష్ణ గారు సార్ చాలా 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 మీ హీరో గారిని చాలా బాగా ఎలివేట్ చేసి చూపించారు. అందుకని ఆయన్ని డెఫినెట్గా అభినందిస్తున్నాను. ఆల్ 24 క్రాఫ్ట్స్ హావ్ కోఆపరేటెడ్ విత్ హిమ్. ఆయన అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఈ సినిమా రేపు 22వ తేదీ ఆడియన్స్లోకి వస్తుంది. మీరందరూ ఒక కొత్త హీరోని, నేను హీరో అన్ను ఎందుకంటే ఆయన చిరకాలం ఇండస్ట్రీలో ఉండాలి. ఒక మంచి నిర్మాత, ఒక మంచి దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన కలకాలం ఇండస్ట్రీలో బతకాలి, బతికించాలి, బతికించే బాధ్యత మీదే. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు పొద్దున ప్రొడ్యూసర్ గారు ఎక్కడున్నారని నేను అడిగాను. ఎవరినో అడిగితే ఈయన తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఈయనే సార్ ప్రొడ్యూసర్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. డైరెక్టర్ గారు నేనేనండి. ఇవాళ హీరో గారు రాలేదండి, నేనే హీరో. ఇందాక రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు గడ్స్ సీరియస్లీ శ్రీనివయ్య చాలా దమ్ము నమ్మగాడు నువ్వు నిజంగా చెప్తాను. ఇది జోక్ కాదు. అశోక్ అన్నయ్య చెప్పినట్టు ఒక సినిమా తీయడం అంటే ఒక 30 రోజుల పాటు 2 నెలల పాటు ప్రతిరోజు పెళ్లి చేయడమే. బ్యూటిఫుల్ అన్నయ్య, భలే చెప్పారు మీరు, సూపర్. ఎవ్రీడే అంతమంది భోంచేసి ఒక పెద్ద సినిమాకి ఒక ప్రత్యక్షంగా 1000 మంది భోంచేస్తే పరోక్షంగా ఇంకో 3000 మంది వాళ్ళ ఫ్యామిలీస్ బతుకుతాయి, 1000 ఫ్యామిలీస్ బతుకుతాయి. ఒక చిన్న సినిమా మినిమం 50 ఫ్యామిలీస్ బతుకుతాయి ఇలాంటి సినిమాకి. మీలో ఒకడు, మీరు చేసిన పని అది. యాక్చువల్లీ చాలా సిన్సియర్గా తన్ని తను నమ్ముతాడు శ్రీనివాస్. తన్ని తను ఏది చేసినా ఫైట్స్, డాన్స్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్ ఏది చేసినా సరే తన్ని తాను తను కరెక్ట్గా చేస్తున్నాను నమ్మి చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఇంత ఈజీ కాదు. కెమెరా ముందుకు వచ్చి నించొని చేస్తే తెలుస్తుంది. పైగా ఒక్కసారి కూడా అలవాటు లేని వ్యక్తి, ఈ ఫీల్డ్లో తెలియని వ్యక్తి. ఇట్ ఈస్ రియలీ రియలీ నాట్ ఎ జోక్. ఇటువంటి వ్యక్తుల్ని కానీ ఇలాంటి సినిమాలు కానీ అందరూ ఆదరించాలి, అందరూ ఎంకరేజ్ చేయాలి ప్లీజ్. అండ్ అనేది కాకుండా మీ సినిమా నా వల్ల మీ సినిమాకి ఏమైనా హెల్ప్ అయితే చెప్పండి అయ్యా, చేస్తాను అని చెప్పి ఆయన పొద్దున్న వచ్చారంటే ఈవినింగ్ వరకు షార్ట్ పెట్టకపోయినా అలాగే వెయిట్ చేసి కనీసం అడగరు ఏంటయ్యా ఏమైందని. ఎప్పుడు పిలిస్తే అప్పుడు షార్ట్లోకి వస్తారు. రియలీ గ్రేట్ మ్యాన్, రియలీ గ్రేట్. మేము ఇంకా గట్టిగా క్లాప్స్ కొట్టాలి సుమన్ గారికి. సో నేను ఇది ఎప్పుడు చూశానంటే మేము శ్రీరామదాస్ చేసేటప్పుడు ఆయన రాముడు నేను లక్ష్మణుడు అప్పుడు చూశాను. పొద్దునొచ్చి మేక అంత హెవీ మేకప్ వేసుకుని కూర్చుని ఎంతసేపు అయినా సరే ఈ షూటింగ్లో కూడా వర్షంలో సీన్ అనుకుంటా, ఆయనది సోనం గారిది అనుకుంటా, వర్షంలో అంత వర్షంలో సీన్ అయినా సరే చిరాకు పడకుండా మాటి మాటికి క్యారవన్లోకి వెళ్ళి కూర్చుని పోకుండా అక్కడే ఉండి పర్వాలేదయ్యా మీరు ఎంతసేపు అయినా పర్వాలేదు ఉంటానని. రియలీ హ్యాట్స్ ఆఫ్ సుమన్ గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంకరేజింగ్ దిస్ ఫిలిం. అండ్ అశోక్ అన్న ఎక్సలెంట్ యాక్టర్ అని ఎటువంటిదైనా సరే ఎనీథింగ్ ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే జస్ట్ లైక్ దాట్ అలా చేసేస్తాడు. త్వరలో వాళ్ళ అబ్బాయి కూడా హీరోగా మనం చూడబోతున్నాం, వంశీ. ఆల్ ద బెస్ట్ వంశీ, నా మంచి ఫ్రెండ్, మిత్రుడు, మీ క్రికెట్ కూడా ఆడుతుంటాం. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే నాకు హోల్ హార్టెడ్గా అంటే ఎంత పెద్ద పెద్ద ఫంక్షన్లకి
మనం వెళ్ళకపోయినా పెద్దగా తెలియదు, ఎవరు పట్టించుకోరు. ఈ పర్టికులర్గా ఈ ఫంక్షన్కి నేను రావాలి అనుకునే వచ్చాను, ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్లకే కొంతమంది అవసరం. అందుకని నేను కేవలం ఈ ఒక్క వ్యక్తి గురించి వచ్చాను, ఓన్లీ దిస్ మ్యాన్. ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. July 22nd మీలో ఒకడు మనలో ఒకడిని చూద్దాం. థ్యాంక్ యూ సమీర్ గారు. కొత్త అమ్మాయి తెలుగు ఇండస్ట్రీకి, నేను బెంగళూరు అమ్మాయి, కన్నడలో 20 మూవీస్ అయిపోయింది, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ అయ్యాను. ఇది ఫస్ట్ మూవీ నాది. శ్రీను సార్కు ఎంత థ్యాంక్స్ వేసి చెప్పినా నాకు, నా ఇంకొక చెప్తే నాకంత తెలుగు రాను, అందరం క్షమించవాల. నాకు కొంచెం కొంచెం వస్తుంది తెలుగు, దాంట్లోనే మాట్లాడతాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మంచి క్యారెక్టర్ ఇచ్చారు శ్రీను సార్ నాకు, దానికి ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చింది దానికి. సో సమీర్ సార్ అండ్ సుమన్ సార్ కాంబినేషన్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, చాలా బాగుంది. 22 రిలీజ్ అవుతుంది, అప్పుడు చూస్తే మీకే అనిపించింది ఎలా ఉంది క్యారెక్టర్ అని. సో అందరూ మీలో ఒక్కడు టీమ్కి అందరూ సపోర్ట్ చేయండి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, నాకంటే తెలుగు రాదు మాట్లాడే చాలా. మీలో ఒకడు ఎట్లా ఉండండి, పాటలు ఎట్లా ఉన్నాయి, ఫైట్స్ ఎట్లా ఉన్నాయి, డైలాగ్స్ కానీ ఏ విభాగంలో కూడా నాకు అవగాహన లేదు. అందరికర్థం ఇది వాస్తవం. థ్యాంక్ యూ. నన్ను ముందుండి మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే నాకు ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్స్ ఉన్నారండి, ఇద్దరు అమ్మాయిలు లేరు. ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్లు ఉంటే ఉత్సాహంగా ఉంటారు, ఇద్దరు అమ్మాయిలు కూడా లేరు. నేను ఒక్కడనే, మీలో ఒకడుగా నన్ను ఆదరించి మీడియా మిత్రులు నన్ను మంచిగా ముందుకు తీసుకెళ్తారని వాళ్ళకి ప్రార్థిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నా విశ్వకర్మ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా వెల్ విషర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఒక విషయం నేను చెప్పాలండి. ఈరోజు నాకు ఏమీ రాకపోయినప్పటికీ నేను ఇంత బాగా చేశానంటే దానికి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య గారు, అలాగే ఫైట్ మాస్టర్ హంగామా కృష్ణ గారు, అలాగే నన్ను ఒక డీ గ్లామర్ ఉన్నటువంటి నన్ను ఈరోజు నన్ను ఇంత అందంగా తీర్చిదిద్దాడంటే మన పోడుబ్రెడ్డి శ్రీను, అతను చాలా అందంగా నన్ను తీర్చిదిద్దాడు. అలాగే డైలాగ్ రైటర్, ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని చూసి డైలాగ్స్ ఎట్లా ఉంటాయి అని అతను వ్యక్తిని చూసి రాశాడండి డైలాగ్స్. ఫస్ట్ ఆయన స్టోరీ చెప్పగానే బాబు ఒకసారి నా ముందుకు రా అని చెప్పాడు మన డైలాగ్ రైటరు శివరాం ప్రసాద్ గారు. సార్ మీది హీరో ఫిగర్ కాదు, మరి మీకు డైలాగ్స్ ఎట్లా రాయాలని అడిగాడు నన్ను. సార్ మీ ముందుకు నేను వస్తా ఉన్నాను, మీరు నన్ను చూసిన తర్వాత మీరు ఎట్లా రాయాలో అట్లా రాయండి అన్నాడు. ఈరోజు ఒక వ్యక్తిని చూసి కథ ఆధారంగా మాటలు రాశాడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అది నేను చెప్పక్కర్లేదు, మీరు 22వ తేదీన మీరే థియేటర్లో చూస్తారు. ఆ రకంగా ఆయన మాటలు రాశాడు. ఈరోజు ఫైట్స్, ఈరోజు నేను ఒక బాలకృష్ణలాగా ఒక దెబ్బ కొడితే గాలి ఎగిరిపోతూ ఉన్నాడండి ప్రతి ఒక్కడు ఆర్టిస్టులు. ఈరోజు నన్ను ఆ రకంగా ఫైట్స్ చేపించిన హంగామా కృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఈ రకంగా నడిపించినటువంటి మా హీరో సుమన్ గారు, అలాగే మా ఇంకో హీరో సమీర్ గారు, సమీర్ గారు ఆయన ఒక రాముడు లక్ష్మణుడు మధ్యలో నన్ను ఆంజనేయులాగా ముందుకు నడిపించారండి, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇంకా విషయం, ముఖ్య విషయం చెప్పాలంటే నాకు ఈ మూవీలో బస్టాప్ కోటేశ్వరరావు గారు, ఆయన ఇంటి పేరు బస్టాప్ అయిపోయింది, అలాగే అశోక్ కుమార్ గారు, అలాగే కృష్ణ భగవాన్ గారు, చాలామంది గబ్బర్ సింగ్ బ్యాచ్ వాళ్ళంతా కూడా చాలా ఎంకరేజ్ చేశారండి. నాకు నేను ఈరోజు ఇంత బాగా అద్భుతంగా చేశానని మీరు చెప్తూ ఉన్నారు. ఈ అద్భుతంగా రావడానికి కారణం వీళ్ళందరూ నాకు సహకరించారు. ఇదొక వ్యసనం అయిపోయింది నాకు. ఎందుకు అంటే ఒక చిరంజీవి చూసా, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఒక పవన్ కళ్యాణ్, ఒక సుమన్ గారు, వీళ్ళందరిని చూసి నాకు ఎప్పుడు కూడా నిద్ర పట్టేది కాదు. అరే బాబు నేను కూడా ఫైట్లు చేయాలి, డ్యాన్సులు చేయాలి, అందంగా డైలాగులు చెప్పాలంటే నా వల్ల అవుతుందా? కాదు. కానీ ప్రయత్నం చేయాలి. ఏ రకంగా చేయాలి? అప్పుడు మా మిస్సెస్తో నేను చర్చించాను. ఏం చెప్పానంటే, చూడు వీళ్ళందరూ నాకు గుర్తుకొస్తూ ఉన్నారు, నేను కూడా హీరో అయిపోవాలి, ఏం చేద్దాం, ఏం చేద్దామంటే ఏంటి చేస్తాం, హీరో అయిపోవని చెప్పింది. అంత సాధ్యమా? అది ఎప్పుడంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్,
నా సంకల్పం అది. ఆమె 10 ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పింది, నువ్వు హీరో అయిపోయి ఏం కాదు, వాళ్ళందరూ నీకే గుర్తొస్తారు, నేను చూసి వాళ్ళ జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఆ రకంగా ఆమె చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్ని అయ్యాను, హీరో కాదండి ఆర్టిస్ట్ని అయ్యాను. ఈరోజు మా మిస్టర్ సహకారంతోనే ఈరోజు నేను ఒక కథానాయకుడిగా మీ ముందుకు వచ్చాను. ఆమెకి నా భార్య చిన్నదైన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ మూవీలో నా పిల్లలు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. మా డాడీ ఏంటి, అమ్మాయిలతో డాన్సులు ఏంటి, ఈ ఫైట్లు ఏంటి అని వాళ్ళు అనుకోకుండా, మా డాడీ మాకు హీరో, మా డాడీ మాకు రోల్ మోడల్ అని చెప్పి వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ఈరోజు అద్భుతంగా నా కుటుంబం నాకు తోడుగా ఉంది. నా కుటుంబం దగ్గర నేను గెలిచి సక్సెస్ అయ్యానంటే నేను బయట కూడా సక్సెస్ అవుతాననే నమ్మకం నాకుంది. వచ్చి రచ్చ గెలవాలి అంటారు, ఫస్ట్ నేను ఇంట గెలిచాను, మరి బయట కూడా గెలిపిస్తారని మీ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నాకు సహకరించినటువంటి ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ కూడా అన్న కొంచెం పొట్ట లోపల కనుక్కున్న బయట కనిపిస్తూ ఉందన్నారు వాళ్ళు. ప్రతి అన్న ఇది మూవీ ఫీల్డ్ కదా, కొంచెం పొట్ట కొంచెం లోపల కనుక లేదన్నా, ఈ మూవీ 6 ఫ్లో పెట్టాను, దయచేసి బ్యాక్ ఎట్లా ఉంటుంది అని చెప్పి చెప్పగానే వాళ్ళు కూడా సరే అని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ నాకంటే సీనియర్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా సీన్ ఎట్లా చెప్పి బాబు మైక్ కాస్త మైక్ చూడవు కాస్త ప్లీజ్ అని చెప్తా ఉన్నారు. ఈరోజు నాకు ఎటువంటి అవగాహన లేకపోయినా కూడా నన్ను ముందుకు నడిపించారు. వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ రకంగా నన్ను ఆదరిస్తారో, ఈ నెల 22వ తేదీన మూవీ మీ ముందుకు వస్తూ ఉంది. డ్యాన్సులు రావు, ఫైట్లు రావు, వీడు ఎట్లా చేశాడు అనేది మీరు థియేటర్లో చూడాలి. అలాగే నాకు ప్రతి ఒక్కరూ సహకరించారండి. ఒక చిన్న లైట్ మ్యాన్ కానించి అందరూ కూడా నన్ను అద్భుతంగా నన్ను ప్రేమించి ప్రతిరోజు నాకు గైడెన్స్ ఇస్తూ, అన్న నువ్వు మొదటిసారిగా వచ్చావు, ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయని నన్ను అందరూ ఎంకరేజ్ చేశారు. అలాగే ఈరోజు నేను ఒక ఊర్లో షూటింగ్ చేశానండి, అది లగడారం పట్టణంచేరు అవతల లగడారం. లగడారంలో శ్రీనివాస్ శైలజ గారు సర్పంచ్, వాళ్ళు ఎంపీటీసీ. ఆ ఊర్లో పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. చాలా అద్భుతంగా సుమన్ గారితో రెయిన్ సీన్స్, అలాగే వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడు పురాతనమైనటువంటి ఒక 30 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. ఆ ఇల్లు తీసేటప్పుడు ఆ సబ్జెక్ట్ కావాలంటే వాళ్ళు అద్భుతంగా మాకు ఆ లొకేషన్స్ ఇచ్చారు. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాస్ శైలజ గారికి నా ధన్యవాదాలండి. ఈరోజు వాళ్ళు చాలా నాకు సహకరించారు, ఈ మూవీ సక్సెస్లో వాళ్ళు కూడా భాగంగా ఉన్నారు. అలాగే నాకు సహకరించినటువంటి సుమన్ గారు, సమీర్ గారు, కోటేశ్వరరావు గారు, మన కృష్ణ భగవాన్ గారు, అలాగే మన అశోక్ కుమార్ గారు, నా మిత్రులు ఫైట్ మాస్టర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వరకు వీళ్ళందరూ కూడా నన్ను సహకరించి ఈరోజు ఇంత ముందుకు తీసుకొచ్చాను. మరి మీరు 22వ తేదీన మూవీ చూసి ఆదరిస్తారని మనపూర్వకంగా కోరుకుంటున్నానండి. జై హింద్. మీలో ఒకడు మీ శ్రీనివాస్. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆడపిల్ల కాపుడొచ్చినా కాపాడడానికి నాలాంటి ఒక హీరో వస్తాడా? సూపర్ హీరో వచ్చాడా లేదా? సెక్సీ స్టార్, సెక్సీ స్టార్. నాకు ఎటువంటి టెక్నికల్ వాల్యూస్ తెలియదండి. నన్ను ముందుకు నడిపించినటువంటి సతీష్ గారు, సతీష్ గారు స్టేజ్ మీద రావాల్సిన కూర్చున్నాం. ఈరోజు నాకు అసలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటే అసలు ఏమీ తెలియదండి. నిజంగా ఈ అబ్బాయి, ఇతను కూడా ఒక హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్. నాకు ఏమీ తెలియదు, తమ్ముడు నాకు ముందుకు నడిపించవా అని అడిగారండి. అడిగితే అన్న నీవు ఎందుకు బాధపడతావు, నేను ఉన్నా కదని నన్ను ముందుకు నడిపించాడు. ఇట్లాంటి తమ్ముడు నిజంగా క్లాస్ చాలా అవసరం. ఎందుకంటే భగవంతుడు మనకి సొంత అన్నదమ్ములు కూడా కాకుండా బయట చాలా తమ్ముల్ని అన్నలే ఇలాంటి వ్యక్తులు ఈరోజు నువ్వు ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానండి. వీళ్ళందరిలోనూ నేను ఎట్లా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నేను అందరికీ రుణపడి ఉంటానండి నా జీవితంలో. మా తమ్ముడిని రెండు విషయాలు మాట్లాడడానికి కూర్చున్నా. నాదేం లేదు, అంతా ఆయనే చేసుకున్నాడు. ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో అన్ని పనులు ఆయనే చేసుకున్నాడు. నాకు చిన్న పని అప్ప చెప్పాడు, ఆ పని చేసి పెట్టాను అంతే. ఈ మూవీ 22వ తేదీకి రిలీజ్ అవ్వబోతుంది. ఫస్ట్ షో నేనే చూశాను క్యూబ్లో, సార్ బిజీగా ఉండి నన్ను పంపించారు. చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు. అందరూ చూడండి, థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి. ఈ మీలో ఒకరిని 22వ తారీఖు చూసి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.